ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. డైపర్స్ గురించిన డౌట్స్. మగపిల్లలకు డైపర్స్ ఎక్కువగా వాడితే భవిష్యత్తులో లైంగిక సామర్థ్యం తగ్గుతుందా? అలాగే అంగం సైజ్ మీద ఏమన్నా ప్రభావం పడుతుందా? ఈ రెండూ కూడా అపోహలే. వీటిలో ఏమాత్రం నిజం లేదు. డైపర్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో బేబీస్కి దాదాపు రెండేళ్ళొచ్చే వరకు వాడుకుంటారు. సో ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. డిస్పోజబుల్ డైపర్ వేస్తే స్కిన్ ర్యాష్ వస్తోంది. డైపర్ వేస్తే ర్యాష్ రావటం కాదు, డైపర్ వాడుకలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే ర్యాషెస్ రావచ్చు. ఉదాహరణకు తరచూ డైపర్ మార్చకపోవటం, ఎక్కువ తడి లేదా మలంలో బేబీ బాటం ఉంటే ర్యాష్ వస్తుంది తప్ప డైపర్తో ర్యాష్ రాదు. పెద్ద సైజ్ డైపర్ వేస్తే గాలి ఆడుతుంది, ఫలితంగా ర్యాష్ రాకుండా ఉంటుంది. ఇది కూడా సరికాదు. ఎప్పుడైనా సరే డైపర్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే బేబీకి కంఫర్ట్గా ఉంటుంది. లూజ్గా వేస్తే దాని ఉపయోగం లేదు కూడా, లీక్ అవుతుంది కదా. థిన్ డైపర్స్ సరిగ్గా పనిచేయవు. ఇది కూడా సరికాదు. డిస్పోజబుల్ డైపర్స్లో కాలక్రమేణా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అవి బేబీస్కి మరింత కంఫర్ట్ ఇచ్చేవిగా, ఎక్కువ అబ్జార్బ్ చేసుకునేవిగా తయారవుతున్నాయి. ముఖ్యంగా వాటి థిక్నెస్ మరింత తగ్గుతూ వస్తోంది. ఫలితంగా బేబీ బాటంకి ఇంత ఎత్తున అదేదో మూట కట్టినట్టు కాకుండా థిన్గా లైట్గా వస్తున్నాయి. కాకపోతే అబ్జార్బ్ లేదా పీల్చుకునే శక్తి మాత్రం ఎక్కువ. మంచి బ్రాండ్ థిన్ డైపర్స్ కూడా మంచివే. ప్యాంట్ స్టైల్ డైపర్స్ కంఫర్ట్ ఉండవు. ఇది కూడా పొరబాటే. మారే కాలం, అవసరాలను బట్టి డైపర్ తయారీలో మార్పులు వస్తున్నాయి. బేబీకి ఎంత కంఫర్ట్గా ఉంటే బాగుంటుందో దాని మీద వందల రీసెర్చ్లు సంవత్సరాల తరబడి జరిగి అవి ప్రయోగాత్మకంగా చూసి వాడిన తర్వాతే ఆ ప్రోడక్ట్ మీ చేతుల్లోకి వచ్చేది. అంటించే వాటి కంటే కూడా ప్యాంట్ స్టైల్ డైపర్ ఈజీ టు యూస్. అంతేకాదు కంఫర్ట్ కూడా ఎక్కువే. బెస్ట్ డైపర్ బ్రాండ్స్ ఏవో, వాటిని ఎలా ఎంచుకోవాలి అనేది మరో వీడియోలో చూద్దాం. ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.